occupied with Venkat Ganapathy. Prasutam, Vaidya Vidyarthini, Medico, Preeti, Marana, Sanchalana Repitundi, Atmahatya Chesukunnadi Preeti, so ame mrutyuto poradi, Adivaram NIMS Aspatrilo Tudi Swasam Ichindi. Preeti Marana Venaka Aneka Kadanalu Unnayi. Preeti Asalu Enduku Atmahatya Chesukundi, Preeti Vaidya Vidyarthini, ame Kakatiya Medical College Lo Chadutundi Varangal. సో ఆమె ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డిగ్రీ కోర్స్ అయిపోయిన తర్వాత పీజీ కోర్సులో అనస్థీషియా విభాగం చేస్తుంది. మనకి మేజర్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మత్తు డాక్టర్ అంటాం, అనస్థీషియా ఎక్కడ ఏ పార్ట్కి ఇవ్వాలి, ఎంత శాతం ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అనస్థీషియా డాక్టర్ చాలా డిమాండ్ కూడా ఉంది, అలాంటి కోర్సు పూర్తి చేస్తోంది. ఆమె షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ కులానికి చెందిన లంబాడి కులంలో నాయకుల ఇంట్లో పుట్టింది. చాలా ఉన్నతంగా చదువుతూ చక్కగా కష్టపడి వాళ్ళ తండ్రి నరేంద్ర ఇద్దరు పిల్లలే, ఒకతను వీళ్ళ తమ్ముడు, సో చేస్తోంది. అలాంటి టైంలో ఆమె ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి ఎందుకు వచ్చింది, రావాల్సి దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఒకసారి మనం చూస్తే, ఆమె కంటే సీనియర్ ఆయన పేరు సైఫ్. నేను డీటెయిల్గా రాసుకున్నాను దీని గురించి. ఎంబీఏ సైఫ్ ఆయన వేధించటం, ఎలాంటి వేధింపులు, ఇగో హత్తవటం, తను ఏదో మాట్లాడిందని అది క్లాషెస్ మనసులో పెట్టుకొని వాట్సాప్ గ్రూప్లో తనని టార్గెట్ చేసే విధంగా చేయటం, రెండవది తనతో ఎవరు మాట్లాడకుండా చేయటం, తనను ఒక హంతకురాలుగా అదేవిధంగా ఒక దోషిగా చిత్రీకరించి అనేక రకంగా టార్చర్ చేయటం, అసలు ఈ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. దాదాపు మెడికల్ కమిషన్ నివేదిక ప్రకారం 5 సంవత్సరాల్లో 1,166 మంది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయారు. అసలు ఒక ఆశ ఉంటుంది వైద్య వృత్తికి వెళ్ళాలి, అసలు వైద్యులు అంటే ఏంటి, ప్రాణాపాయ స్థితి నుంచి మరణించే స్థితి నుంచి వాళ్ళని బతికించి తిరిగి ప్రయాణం పోయటం, ఇద్దరికే దండం పెడతారు, దేవుడికి వైద్యుడికి ఇద్దరికే ఈ సమాజంలో దండం పెట్టేది. సో అలాంటి గొప్ప వృత్తి నుంచి వాళ్ళు వైదొలుగుతున్నారంటే దాదాపు సంవత్సరానికి మెడికల్ జాతీయ వైద్య కమిషన్ వాళ్ళు ఇచ్చే నివేదిక ప్రకారం 1 సంవత్సరానికి 1,166 మంది మధ్యలోనే చదువు ఆపు చేసి వెళ్తున్నారు. సీనియర్ల వేధింపులు కావచ్చు, కక్ష సాధింపు కావచ్చు, ర్యాగింగ్ కావచ్చు, ఈ కారణాలతో ఎంతో ప్రేమించి ఇష్టపడి రిటర్న్ టెస్ట్ రాసి ఇప్పుడు వచ్చింది నీట్, గతంలో ఎంబీబీఎస్, అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్రానికి సంబంధించిన వైద్య కోర్సులకు ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వాళ్ళు సీటు సంపాదించి, కొంతమంది అయితే సీట్ రాకపోతే డొనేషన్ కోటా ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు మనకి డొనేషన్ చెల్లించి మరీ చేస్తూ మధ్యలోనే వెళ్తున్నారంటే ఎంత ఇబ్బందికర పరిస్థితులు వెళ్తారు. ఇదే కాకుండా 512 కాలేజీల్లో దాదాపు 119 మంది 5 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఈ ప్రాణమే వద్దని నిర్ణయించుకున్నారంటే అంతకంటే ఎన్ని వేధింపులకు గురైతే చేసుకున్నారు. ప్రతి విషయంలో కూడా ఇదే జరిగింది. సైఫ్ అనే అతను చాలా టార్చర్ పెట్టాడు, అసలు తను గిల్టీగా ఫీల్ అయ్యే విధంగా మనోవేదనకు గురయ్యే విధంగా టార్చర్ పెట్టాడు. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ఎంజీఎం ఆసుపత్రిలో తను పడిపోయి ఉంది, తను మత్తు ఇంజెక్షన్ చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది అనేది కథనం. అసలు ఏం జరిగింది భగవంతుడు తెలియదు. సో ఆ తర్వాత అక్కడి నుంచి తనని నిమిషకు తీసుకొచ్చారు. శనివారం ఉదయం కూడా కదిలించింది, బాడీ రెస్పాండ్ అవుతుంది అని వైద్యులు చెప్పారు. కానీ ఇక్కడ తండ్రి మాత్రం ఒకటి చెప్పారు, నీలి రంగులోకి మారుతుంది, నాకు ఆందోళనగా ఉంది. దాని తర్వాత మైండ్ అంటే మైండ్కి సంబంధించిన మెదడు పరీక్షలు నిర్వహిస్తే మైండ్ మందకూడి తనంలోకి వెళ్ళిపోయింది, యాక్టివ్ లేదని తెలియదు. అనేక బాగా ఆర్గాన్స్ చాలా వరకు మందకూడిగా వెళ్ళిపోయి పని చేయట్లేదని తెలియదు. సో మత్తు ఇంజెక్షన్ చేసుకుందా చెప్పారు, ఇది మటరా, ఆత్మహత్య అనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఈ ఉదంతం జరిగిన తర్వాత అనేక మంది స్పందిస్తున్నారు, సంతాపం తెలుపుతున్నారు, కుటుంబానికి ఆత్మస్థైర్యం భగవంతుని ఇవ్వాలని కోరుకుంటున్నారు. బాగానే ఉంది ఇక్కడ వరకు. 10 లక్షల ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా చెప్పారు, ప్రకటించారు. ముఖ్యమంత్రి కూడా సానుభూతి వ్యక్తం చేశారు, చాలా సీరియస్గా ఉన్నారు, కఠినంగా దీని మీద బాధ్యత శిక్ష పడేలా చూస్తామని చెప్తున్నారని చెప్తున్నారు. కానీ అసలు ఇక్కడ ముఖ్యంగా మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రిన్సిపల్ హెచ్ఓడి అదేవిధంగా ఏసీపీ బోనాల కిషన్ను సస్పెండ్ చేశారనే వార్త వింటేనే ఆ రోజు ఎప్పుడైతే ఆదివారం మరణించిందో అర్ధరాత్రి పూట ఇక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. కాలేజీలోంచి ప్రీతి బాడీని బయటకు తీసుకొస్తే తండ్రి డిమాండ్ చేశాడు, ఏంటి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ని, అదేవిధంగా ఆ కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని హెచ్ఓడిని, ఏసీపీ బోనాల కిషన్ని
సస్పెండ్ చేశారనే ప్రకటన మీరు చేయండి, మేము తీసుకెళ్తాం, లేకపోతే మేము ఆ బాడీతో ఉండే మేము నిరాహార దీక్ష చేస్తాము అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ బాడీని లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాడీని ఇచ్చారు, వెళ్ళి తీసుకెళ్లారు. ఇక్కడ విషయం ఏంటంటే 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం ఒకటి అయితే, బాధ్యులకు శిక్ష పడకపోతే ఇది రిపీట్ అవ్వవా? అసలు జరిగింది హత్యన ఆత్మహత్యన, ఎట్లా ఎలా తేలాలి? దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రీతి మృతురాలు మెడికో ప్రీతి తండ్రి నరేందర్ డిమాండ్ చేస్తున్నారు. రెండవది సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, బాధ్యులు ఎవరైతే ఉన్నారో శిక్ష పడాలి. రెండోది హెచ్ఓడిని ప్రిన్సిపల్ని ఏసీబి భవనాల కేసుని సస్పెండ్ చేయాలి. మరోవైపు ఇంకో డిమాండ్ అయితే జరుగుతోంది, ఈ లంబాడ హక్కుల ఐక్య వేదిక కావచ్చు, అనేక గిరిజన సంఘాల నాయకులు కావచ్చు, ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో వైద్య విద్యార్థి అతనికి అతనుకున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంబీబీఎస్ ఆ డిగ్రీని రద్దు చేయాలి, అదేవిధంగా అతను మళ్ళీ చదువుకునే అవకాశం ఇవ్వకుండా శిక్షించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందనేది వేచి చూడాలి. ఇలాంటి మరణాలు అసలు మనం చూసుకుంటే 5 సంవత్సరాలకి 1,166 మంది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోవటము, ఈ సంవత్సరం అయితే 1,166 మంది చనిపోయిన వారి సంఖ్య అయితే 119 మంది ప్రాణాలు తెగించారంటే ఎంత ఒత్తిడి ఉంటే ప్రాణాలు తీసుకుంటారు? ఇలాంటి మీద ప్రభుత్వం జాగ్రత్త వహించాలి, కఠినంగా శిక్షించాలి. ఇట్లా చేయకపోతే ఈ ర్యాగింగ్ కావచ్చు, టార్గెట్ చేయడం కావచ్చు, ఇగోకి వెళ్ళడం కావచ్చు, వీటి మీద ఒత్తిడి పెరగడంతో, ఎందుకంటే డాక్టర్ అయితేనే ఆత్మస్థైర్యం ఇచ్చేవాడు. మనం ఏదన్నా ఇబ్బందితో ఆసుపత్రికి వెళితే డాక్టర్ చేయబట్టుకుని ఆయన 2 మాటలు మాట్లాడితే అప్పటి వరకు మనం ఏమీ డయాగ్నోస్ చేసుకోము, అదేమి మెడిసిన్ తీసుకోము, మనకేం ట్రీట్మెంట్ మొదలవద్దు. కానీ డాక్టర్ మాట్లాడితే సగం రోగం తగ్గిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా పబ్లిక్కి ప్రజలకి రోగులకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే డాక్టర్లే ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయంటే దీంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది, యాజమాన్యాల నిర్లక్ష్యం ఉంది, కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం ఉంది. సీనియర్లు వేధించకుండా ర్యాగింగ్ పాల్పడకుండా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు పెడుతున్నామని చెప్తున్నాయి, కానీ ఎంతవరకు దాన్ని పనిచేస్తున్నాయి? ఈ ర్యాగింగ్ నియంత్రించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఏదైనా ఉన్నతమైన వర్గాల్లో చనిపోతే ఎంబటే స్పాట్లో రెడీ అయిపోతే, కానీ పేద మధ్యతరగతి వాళ్ళు ప్రజలు కాదా, వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదా, వాళ్ళు పౌరులు కాదా అనేదైతే డిమాండ్లు వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రజా సంఘాలు కూడా దీని మీద ఒత్తిడి తేవాలి, ప్రభుత్వాలు, అదేవిధంగా వైద్య కాలేజీ దానికి సంబంధించిన యాజమాన్యాలు హుటా హుట్టిన యాంటీ ర్యాకింగ్ స్క్వాడ్ను నెలకొల్పాలి. ఇలా చేస్తేనే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. ఒక గొప్ప వైద్యురాలను సమాజం కోల్పోయింది. ఇదే కాకుండా మరో ఘటన కూడా వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ 2-3 రోజుల క్రితమే మనం చూసాం. ఇలాంటి పునరావృతం కాకూడదు. దీని మీద అందరూ కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇవి ఇట్లాంటి పునరావృతం అవ్వకుండా ఉంటాయి. ఇది వ్యూ పాయింట్.